తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే సాయన్నకు సభ నివాళులు అర్పించింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంతాప తీర్మానాన్ని బలపరిచారు. కంటోన్మెంట్ అభివృద్ధికి ఎంతో తపన పడ్డారని, పార్టీకి ఆయన లేని లోటు పూడ్చలేదని సీఎం కేసీఆర్ అన్నారు. కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో కలపాలన్న సాయన్న ఎంతో కృషి చేశారని సీఎం గుర్తు చేశారు. నాలుగు దశాబ్దాల పాటు రాజకీయాలలో శాసనసభ్యునిగా ఇతర అనేక హోదాలలో పనిచేసి ఉన్నారు. వారు వ్యక్తిగతంగా నాకు బాగా తెలిసిన వ్యక్తి, అధ్యక్ష తమరికి కూడా బాగా తెలిసినటువంటి వ్యక్తి. ఎటువంటి సందర్భంలో అయినా సరే చిరునవ్వుతో చాలా పేషెన్స్తో అందరితో కలుపుకొని ఉండేటువంటి వ్యక్తి. ఆయన కంటోన్మెంట్ శాసనసభ్యుడు ఉండే టైంలో నేను సీఎం అయిన తర్వాత కూడా అనేక సందర్భాలలో ఏదన్నా ప్రయత్నం చేసి హైదరాబాద్లో కలిపితే బాగుంటుంది, మాకు అనేక ఇబ్బందుల్ని, నగర ప్రజలతో పాటు మాకు పౌర సదుపాయాలు అందడం లేదు, మా ప్రజలు బాధపడుతూ ఉన్నారు. ఒక వీకర్ సెక్షన్ కాలనీ కట్టాలన్నా మరొకటి కట్టాలన్నా ఆర్మీ నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయని చెప్పి ఆ కంటోన్మెంట్ ప్రజల కోసం చాలా తపనబడి చాలా అద్భుతమైనటువంటి ఆలోచనతో అనేక రిప్రజెంటేషన్స్ ఇచ్చేవారు. అధ్యక్ష మున్సిపల్ శాఖ మంత్రి గారికి చెప్పి తీర్మానాలు కూడా చేసి పంపించినాం. సరే ఇటీవల కాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆలోచన చేసి కంటోన్మెంట్స్ను కలపాలే నగరపాలికలలో ఒక నిర్ణయానికి వస్తున్నట్టుగా శుభవార్త అందింది. ఆ రకంగానే కానీ సాయన్న గారి కోరిక నెరవేరాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. సాయన్న గారు నిజామాబాద్ జిల్లాలో పుట్టినప్పటికీ అధ్యక్ష హైదరాబాద్ చేరుకొని ఇక్కడే సెటిల్ అయ్యి చిన్నపాటి వ్యాపారవేత్తగా ఉండి చాలా చక్కటి అంటే నాన్ కాంట్రవర్షియల్ రాజకీయ నాయకులలో సాయన్న గారు ఒకరు. సాయన్న గారి కూతురు లాస్య నందిత అని చెప్పి ఆ అమ్మాయి కూడా రెండు పర్యాయాలు నగరంలో కార్పొరేటర్గా ప్రజలకు సేవలు కూడా అందించడం జరిగింది. సాయన్న గారి కుటుంబం మా కుటుంబం అధ్యక్ష, తప్పకుండా అన్ని విధాలుగా ఆ కుటుంబాన్ని కాపాడుకుంటాం. ఏదైనా కానీ వారి లోటు తీర్చలేనటువంటిది. తమరి ఆదేశం మేరకు తీర్మానం నేను ప్రవేశపెడతా ఉన్న అధ్యక్ష. సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ జి సాయన్న గారు మృదు స్వభావి, వివాదరహితుడు. అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన సాయన్న గారు ఉన్నతమైన విద్యార్హతలను సాధించారు. శాసనసభ్యునిగా ఉన్నత స్థాయికి ఎదిగారు. పేద ప్రజల పట్ల ఎంతో ప్రేమ సానుభూతి కలిగిన శ్రీ జి సాయన్న గారు 1983లో రాజకీయ రంగంలో ప్రవేశించారు. గత ఆంధ్రప్రదేశ్ శాసనసభలో శ్రీ జి సాయన్న గారు 1994 నుండి 2009 వరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యులుగా సేవలు అందించారు. 2014లో తెలంగాణ శాసనసభకు ఎన్నికైన సాయన్న గారు 2013 ఫిబ్రవరి 19 మరణించేంత వరకు శాసనసభ్యునిగా కొనసాగారు. 1951 మార్చి 5వ తేదీ నిజామాబాద్ జిల్లాలోని వల్లభాపూర్ గ్రామంలో సాయన్న, శ్రీమతి భూదేవి దంపతులకు జన్మించిన సాయన్న గారు 4 దశాబ్దాల పాటు రాజకీయాల్లో సేవలు అందించి తనదైన ముద్ర వేశారు. వీధి బాలల పునరావాసంపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏర్పాటు చేసిన హౌస్ కమిటీకి ఆయన చైర్మన్గా సేవలు అందించారు. అదేవిధంగా 6 సార్లు హుడా డైరెక్టర్గా బాధ్యతలను కూడా నిర్వర్తించారు. తిరుపతి తిరుమల దేవస్థానం పాలక మండలి సభ్యునిగా కూడా కొంతకాలం పనిచేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన శ్రీ సాయన్న గారు 2023 ఫిబ్రవరి 19వ తేదీన తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. శ్రీ జి సాయన్న గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తూ సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నది. శ్రీ సాయన్న గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నది. అవయవ దానాల్లో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్రావు. 13వ జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా జీవందన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో అవయవ దానం చేసిన కుటుంబాలను సన్మానించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మంత్రి హరీష్రావు ఈ సందర్భంగా మాట్లాడారు. అత్యధిక అవయవ దానాలు జరిగిన రాష్ట్రంగా తెలంగాణ సాధించిన ఘనతను కేంద్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు. దేశంలో ప్రతి సంవత్సరం కూడా ఆగస్ట్ 3వ తేదీని ఆర్గాన్ డేగా మనం నిర్వహించుకుంటూ ఉంటాం.
అయితే దీంట్లో మన తెలంగాణ రాష్ట్రానికి చాలా అత్యంత ప్రాముఖ్యత ఉన్నది ఇవాల దేశంలోనే అతి ఎక్కువ బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్ చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇవాల దేశంలో అతి ఎక్కువ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్స్ జరిగిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దీన్ని గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఢిల్లీలో మన తెలంగాణ ప్రభుత్వానికి మన వైద్య ఆరోగ్య శాఖకు ఈ రోజు అవార్డు ఇవ్వడం అనేటువంటిది నిజంగా చాలా అభినందనీయం 105 ఆర్గాన్ డోనర్స్ యొక్క కుటుంబ సభ్యులను అభినందించేటువంటి కార్యక్రమం మీ గురించి ఎంత చెప్పినా తక్కువే నిజంగా ఎందుకంటే ఒక మనిషి కోల్పోయినప్పుడు మనం ఎంతో దుఃఖంలో ఉంటాం ఆవేదనలో ఉంటాం అలాంటి సమయంలో ఒక గొప్ప నిర్ణయం తీసుకొని మరొకరికి ప్రాణం పోయడం అనేటువంటిది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఈ రోజు దేశంలో చూస్తే 2022 సంవత్సరంలో మొత్తం భారతదేశంలో జరిగినటువంటి బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్స్ లో అత్యధికంగా మన తెలంగాణ రాష్ట్రంలో 194 బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్స్ జరిగాయి మన తర్వాత తమిళనాడు రాష్ట్రం 156 కర్ణాటక 151 గుజరాత్ 148 ఆర్గాన్ డొనేషన్స్ తో తర్వాత స్థానాల్లో నిలిచాయి అదే విధంగా ట్రాన్స్‌ప్లాంట్ చూస్తే కూడా ఇటు ప్రభుత్వ అటు ప్రైవేట్ రంగం కలిపి దేశం మొత్తం 2022 సంవత్సరంలో 1675 ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ జరుగుతే అందులో తెలంగాణ రాష్ట్రం అత్యధికంగా 570 ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ జరిగాయి ఒకే రోజు ప్రభుత్వ ఆసుపత్రి అయిన నిమ్స్ లో 3 ట్రాన్స్‌ప్లాంట్స్ జరగడం ఆ ముగ్గురు పేషెంట్స్ కూడా బాగున్నారు ముగ్గురు పేషెంట్స్ కూడా ఇలా అద్భుతంగా సక్సెస్ఫుల్ సర్జరీస్ జరిగాయి ఆ ముగ్గురు కూడా బాగున్నారు అంటే అంత గొప్ప కార్యక్రమం ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతా ఉంది సో ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా పెరగాలి ఈ ట్రాన్స్‌ప్లాంట్స్ పెరగాలి పేదలకు సహాయం అందాలని చెప్పి గాంధీ ఆసుపత్రిలో ఒక ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ బ్లాక్ ఒకటి సెపరేట్ గా కడతా ఉన్నాం వరదల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు గోదావరి పరివాహక ప్రాంతాల్లో తీవ్ర నష్టం జరిగిందని వరదల వల్ల 10 నుంచి 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు పంట పొలాల్లో ఇసుక మేటలతో పాటు రైతులు కోలుకోని విధంగా దెబ్బతిన్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇసుక మేటలతో దెబ్బతిన్న రైతులకు 10 నుంచి 15 వేల నుంచి 20 వేల పరిహారం సరిపోదన్న జీవన్ రెడ్డి ఇసుక మేటలతో నష్టపోయిన రైతులకు 50 వేల వరకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు అదర్ సైడ్ ఉన్నటువంటి ఒక పొలాలకు పంట నీరు అందింపజేయాలంటే ఒక 200 ఎకరాలకు అవసరం అధ్యక్ష ఇప్పుడు ఒకటి ఆ ధోనిని పునర్నిర్మాణం చేయటం శాశ్వత ప్రాతిపదికన ఒక అంశమైతే తాత్కాలికంగా నేను వాళ్ళకి నీరు అందింపజేయడానికి ఏ విధమైనటువంటి ఒక సహాయక చర్యలు చేపట్టి పునర్ అందింపజేస్తాం అనేది కూడా ఒక అంశంగా మనం పరిగణకు తీసుకోవాలని చెప్పంటాం నేను ప్రత్యేకంగా ఇది ఎందుకు పేర్కొంటున్నానంటే వాళ్ళ గత సంవత్సరం ఇదే జగిత్యాల జిల్లాకు సంబంధించి బీర్పూర్ మండల రోలవాగ్ ప్రాజెక్టు ఉంది అధ్యక్ష అది మొత్తం ఏదైతే బ్రీచ్ అయిపోయి 1000 ఎకరాల పంట రైతాంగం నష్టపోయింది అధ్యక్ష 1000 ఎకరాలని చెప్పంటున్నాయి 100 ఎకరాలలో ఏదైతుందో ఇసుక మెడలు వేసి భూమి ఆనవాళ్ళు కూడా కోల్పోయింది అధ్యక్ష అని చెప్పంటున్నాయి ప్రభుత్వంకి వెళ్ళి వాస్తవంగా సహాయం వస్తుందని చెప్పి ఆశించిన కానీ ఇంతవరకు ఏదైతుందో ఒక్క రూపాయి కూడా ఏ ఒక్క రైతు కూడా సహాయం అందలేదు అధ్యక్ష అని చెప్పంటున్నాయి వీళ్ళ ఇంజనీరింగ్ అధికారులు సాంకేతిక పరిజ్ఞానం అనేది ప్రధానంగా గమనించాలని చెప్పంటున్నాం వీళ్ళ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి దాదాపు 2000 కోట్ల రోడ్డు నిర్మాణాలే కానీ కాజుల నిర్మాణం నష్టపోవడం జరిగింది సిమిలర్లీ ఆర్ఎన్బి శాఖ కూడా అదే స్థాయిలో కోల్పోయింది అధ్యక్ష జాలిపట్టణంతో ఏదైతుందో దాని మొత్తం పంట నష్టపోయే ఒక పరిస్థితి ఏర్పడుతుంది అధ్యక్ష కాబట్టి ఆ రైతును ఆదుకోవడానికి కొరకు మరి మనం ఏ విధంగా చర్యలు చేపడితే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన చేయాలని చెప్పని కూడా నేను మీ ద్వారా నేను మనం మనవి చేస్తూ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సహా ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో వీరంతా హస్తం పార్టీలో చేరారు జూపల్లి కృష్ణారావుతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కుమారుడు రాజేష్ రెడ్డి ఎంపీపీ మేఘారెడ్డి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డితో పాటు మరికొందరు నేతలు కాంగ్రెస్ లో చేరారు కొల్లాపూర్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరాలని నాయకులు భావించారు కానీ భారీ వర్షాల కారణంగా జూలై 20
ఇటీవలే జూలై 30న రెండు సార్లు ప్రియాంకా గాంధీ పర్యటన వాయిదా పడింది. అటో పార్లమెంటు ఇటు అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో ఇప్పట్లో ప్రియాంకా గాంధీ సభ ఉండే అవకాశం లేదు. దీంతో పార్టీలో చేరిన తర్వాత బహిరంగ సభ నిర్వహించుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఖర్గే సమక్షంలో నిన్న పార్టీలో చేరాల్సి ఉండగా రాష్ట్రపతితో భేటీ కారణంగా ఆయన సమయం కేటాయించలేదు. దీంతో ఉదయం మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణిక్రావు థాక్రే, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఉత్తమ్, మల్లు రవి వీరిని పార్టీలోకి ఆహ్వానించారు. కార్యాచరణ పెద్దలు కోదండ రెడ్డి గారు, మహేష్ గౌడ్ గారు, మా ముఖ్యమైన బృందం అంతా వెళ్ళి చీఫ్ సెక్రటరీ గారు చెప్పి మేము సోమవారం నుంచి కార్యాచరణ పెట్టుకున్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు పోరాటానికి భయపడి రైతులని రుణమాఫీలో సెప్టెంబర్ వరకు అంటే ఎలక్షన్ల వరకు కొనసాగించే విధంగా ప్రకటన చేశారు. దానికి ఎక్కడి నుంచి తీసుకోవాలి? కాబట్టి ఇవాళ లిక్కర్నే నమ్ముకున్నాడు. ఢిల్లీలో దంద చేయాలన్నా లిక్కర్నే నమ్ముకున్నాడు కేసీఆర్. తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకం అమలు చేయాలన్నా లిక్కర్నే నమ్ముకున్నాడు కేసీఆర్. లిక్కర్ కింగ్గా మారిండు. సో లిక్కర్ డబ్బులతోనే చేయాలని అడ్వాన్స్గా ఈరోజు నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు. సాంకేతికంగా న్యాయపరంగా ఇది ఏ మేరకు కరెక్టో కూడా సమీక్షించవలసిన అవసరం ఉన్నది. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజున ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున గారి, ఖర్గే గారి నాయకత్వంలో వారితో పాటుగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గారు కేసీ వేణుగోపాల్ గారి సమక్షంలో, అట్లాగే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ థాక్రే గారు, గౌరవ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో, ఇతర నాయకుల సమక్షంలో ఈరోజున కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. నేను నాతో పాటుగా వనపర్తి నుంచి మేఘారెడ్డి గారు, నాగర్కర్ నుంచి ఎమ్మెల్సీ దామోదరెడ్డి గారి కుమారు డాక్టర్ రాజేష్ గారు, పెద్దలు గౌరవ మాజీ శాసనసభ్యులు, 5 పర్యాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వారు పెద్దలు గురునాథ్ రెడ్డి గారు, అట్లాగే కంటోన్మెంట్ నుంచి మిత్రులు జీవన్ గారు, అట్లాగే నాగరాజు గారు, మాజీ పోలీస్ కమిషనర్ గారు, వీళ్ళందరూ కూడా వారితో పాటుగా ఇతర మిత్రులు ప్రజాప్రతినిధులు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇందులో మిత్రులు పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. పిసిసి అధ్యక్షుడు రేవంత్ గారు చెప్పినట్టుగా ఏ రంగంలో కూడా ఆశించినటువంటి ఫలితం లేదు. ఒక ఫ్యాసిస్ట్గా, ఒక నియంతగా, కుటుంబ పాలనగా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి కార్యక్రమాలు, స్కీములు ప్రకటించి ప్రతి ఎలక్షన్లో ఎన్నికల కోసం ప్రకటించడం, వాటిని మూలకబడేయడం, అవినీతి ఏ స్థాయిలో ఉందంటే ఇప్పుడే చెప్పినట్టుగా చార్లీ శుభ్రాత గురించి చెప్పడం జరిగింది. నేను కూడా భారతదేశ చరిత్రలోనే ఇంత అవినీతిమయమైనటువంటి ముఖ్యమంత్రి కానీ ఇలా పాలకులు కానీ ఎక్కడ కూడా లేరు. నిజాంపేట మండల కేంద్రానికి చెందిన దండు సురేష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా మృతుని బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఉన్నందున అతని కుటుంబానికి బుధవారం నాడు స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సభ్యత్వ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి కార్యకర్త కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా కాపాడుకుంటుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్త సభ్యత్వ నమోదు అనేది కుటుంబానికి బాధ్యతగా నిలుస్తుందన్నారు. అనంతరం గ్రామానికి చెందిన పెద్దపైడి తిరుమల రెడ్డి, గేరిగంటి శ్రీకాంత్ల కుటుంబాలను పరామర్శించి శ్రీకాంత్ కుటుంబ సభ్యులకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సిద్ధిరాములు, సర్పంచ్ గేరిగంటి అనూష, లక్ష్మీ నరసింహులు, ఉప సర్పంచ్ బాబు, సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, అందే కొండలరెడ్డి, మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, వై వెంకటేశం, మావురం రాజు, నగేష్ రెడ్డిశెట్టి, రవీందర్ సంగస్వామి, సంపత్ రంజిత్ గౌడ్, నగేష్ రాజు, వెంకటస్వామి, రాములు గౌడ్, తిరుమల్ గౌడ్, మల్లీశం, లక్ష్మణ్, శేఖర్, సిద్ధరామ్ రెడ్డి, ఎల్ఎం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అనేక కార్యక్రమాలతో పాటుగా పార్టీ సభ్యత్వం కూడా చేసి కార్యకర్తలను కూడా ఆదుకోవడం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం అనేక పథకాలు, 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా లాంటి కార్యక్రమాల ద్వారా మరి ప్రజల మనసులను దోసుకున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, గౌరవ కేసీఆర్ గారు. ఈరోజు మరి పార్టీ సభ్యత్వం చేసుకోవడం వల్ల పార్టీ సభ్యత్వం చేసుకున్న మన కార్యకర్తలు ఎవరైనా చనిపోతే వారికి కూడా 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తూ ఉన్నాం. ఇక దండు సురేష్ అని చెప్పేసి నిజాంపేట గ్రామానికి సంబంధించిన వ్యక్తి, మన టీఆర్ఎస్ కార్యకర్త, మరి అతను చనిపోవడం జరిగింది యాక్సిడెంట్లో.
చనిపోయిన సందర్భంలో వారి భార్య పిల్లల్ని ఆదుకోవాలని చెప్పేసి సభ్యత్వం ఉన్న కారణంగా 2 లక్షల రూపాయలను కూడా పార్టీ పరంగా అందజేయడం జరిగింది. అదేవిధంగా రైతు బీమా చేసుకోవడం వల్ల రైతు బీమా గౌరవ కేసీఆర్ గారు పెట్టడం వల్ల 5 లక్షల రూపాయలు కూడా కుటుంబానికి అందినాయి. అదేవిధంగా ఆమెకు బీడీ కార్మికురాలు పెన్షన్ కూడా వస్తుంది. అతని తండ్రి సురేష్ వాళ్ళ తండ్రి కూడా 58 సంవత్సరాల ఓల్డేజ్ పెన్షన్ కూడా వస్తూ ఉంది. అంటే ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచింది టీఆర్ఎస్ ప్రభుత్వం. గ్రామ పంచాయతీ కార్మికులు దాదాపుగా 4 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మెదక్ జిల్లా కార్మిక సంఘం అధ్యక్షులు అసిఫ్ అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్మికులు చెవిలో పువ్వులు పెట్టుకుని వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజు గ్రామాలను శుభ్రం చేస్తూ మోరులను శుభ్రం చేసే తమకు ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఆర్ఏలను ఆర్టీసీ కార్మికులను పర్మనెంట్ చేశారని, జీపీ కార్మికులు ఏం పాపం చేశారని, కార్మికులకు ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీపీ కార్మికులకు 19,000 జీతం చెల్లించాలని, పర్మనెంట్ ఉద్యోగస్తులుగా గుర్తించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పందించి గ్రామ పంచాయతీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలన్నారు. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెను ఉధృతం చేస్తామని, గ్రామాలు పూర్తిగా అపరిశుభ్రంగా మారుతాయన్నారు. ఈ కార్యక్రమంలో బత్తుల రాములు, గురుగుల యేసు, ఎరుయెల్లి నరేష్, సురేష్, దేవలక్ష్మి, ఇందిర, గురుగుల ఎల్లవ్వ, నరసవ్వ, కొమ్మట శ్యామల, కుమార్ మల్లేశం, మేకల కిషన్ తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సమస్యల పైన జేసీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులకు పర్మనెంట్ చేయాలి, ఈఎస్ఐపిఎఫ్ కల్పించాలి, 19,000 రూపాయలు జీతం ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 2వ తారీఖు నుండి ఈరోజుకు 29వ రోజు అయినా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల పైన ఇప్పటివరకు చర్చలకు పిలవలేదు. మా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల మీద ఎవరు స్పందించలేరు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమం ప్రజలలోకి తీసుకెళ్ళి మేము ఎమ్మెల్యే వచ్చినా, ఎంపీ వచ్చినా, ఎవరు వచ్చినా మేము రోడ్లు సాఫ్ చేస్తున్నాము, అన్ని మోరీలు క్లీన్ చేస్తున్నాము, బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నాము, అన్నీ చేస్తున్నాము. అయినా గ్రామ పంచాయతీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా గ్రామ పంచాయతీ కార్మికులకు పట్టించుకోకపోతే మేము చలో హైదరాబాద్ కార్యక్రమానికి మేము బయలుదేరతామని చెప్పేసి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. నిజాంపేట మండలంలోని నస్కల్ రాంపూర్, నందగోకుల్, జడ్చెర్వు, వెంకటాపూర్, కె నగరం, నార్లాపూర్, నందిగామ, బచ్చరాజపల్లి గ్రామాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు 1 లక్ష రూపాయల రుణమాఫీ ప్రకటించడంతో గురువారం రైతులు, బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలోని మండల ఎంపీపీ దేశట్టి సిద్ధరాములు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి టపాకాయలు పేల్చి స్వీట్లు పంచుకుని మండల బీఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు 1 లక్ష రూపాయల రుణమాఫీ ప్రకటించడం గొప్ప విషయమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సంక్షేమం, అభివృద్ధితో పాటు రైతులు పక్షపాతిగా నిలిచిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అన్నారు. రైతుల సంక్షేమం కోసం రైతు బీమా, రైతు బంధు, ఉచిత కరెంటు అందిస్తూ, రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తూ, రైతులకు అండదండగా ఆపద్ బాంధవుడిగా నిలిచిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. రైతులకు ఉచిత కరెంటు కోసం రాష్ట్ర ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి ఉచిత కరెంటు అందిస్తుందన్నారు. ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి సంక్షేమ పనులకు 3వ సారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని, అదే లక్ష్యంతో తెలంగాణ ప్రజలు ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షులు అమర్ సేనారెడ్డి, సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, ఉప సర్పంచ్ బాబు, రైతు బంధు కోఆర్డినేటర్ విద్యాసంపత్, చంద్రయ్య, మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు నాగరాజు, ఎంపీటీసీలు బాలరెడ్డి, లద్దా సురేష్, మార్కెట్ కమిటీ సభ్యులు వై వెంకటేశం, రెడ్డిశెట్టి రవీందర్, సొసైటీ డైరెక్టర్లు అబ్దుల్ అజీజ్, స్వామిగౌడ్, యూత్ అధ్యక్షులు రాజు, రంజిత్ గౌడ్, రాములు గౌడ్, సిద్ధరామ్ రెడ్డి, తిరుమల్ గౌడ్, లక్ష్మణ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మండలంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రైతుల యొక్క రుణమాఫీని మరి 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయడం మరి రైతుల్లో మరి ఎంతో ఆనందంగా ఉన్నది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతుల పక్షపాతి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు చూసినట్లయితే మరి భారతదేశ లెక్కలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి నిరంతరం శ్రమిస్తూ మరి ఉచిత కరెంటు, అదేవిధంగా రైతు బంధు, రైతు బీమా, మరి ఇదే విధంగా ఈరోజు 1 లక్ష రూపాయల వరకు మరి రుణమాఫీ చేయడం మరి చాలా గర్వకారణం. మరి దీనికాను 12,000 కోట్ల రూపాయలు మరి విడుదల చేసి రైతుల ముఖాలు సంతోషం ఉన్నప్పుడే రాష్ట్రం బాగుండాలని లక్ష్యంతో ఇలా అనేక గణనీయంగా మరి తెలంగాణ రాష్ట్రంలో 40,00,000 ఎకరాల సాగు ఈరోజు నడుస్తుంది. మరి రైతు బాగున్నప్పుడే రాష్ట్రం బాగున్నటువంటి లక్ష్యంతో ఇలా ముందుకొస్తున్న తరుణంలో మరి ఇలా ప్రజలందరూగా మరి భాగస్వాములై మరి తెలంగాణకు పూర్తి మద్దతు ప్రకటించేట్టుగా తెలుస్తున్నాం.
మెదక్ జిల్లా రామీంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు 100,000 రూపాయల రుణమాఫీ ప్రకటన చేయడంతో సంతోషం వ్యక్తం చేస్తూ నేడు రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు సంబరాలు నిర్వహించారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గజవాడ నాగరాజు, మండల అధ్యక్షులు బండారు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ బీఆర్ఎస్ కార్యాలయం నుంచి మెదక్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మెదక్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి రైతులతో కలిసి పలాభిషేకం చేశారు. టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు 100,000 రూపాయల రుణమాఫీ ప్రకటించి రైతు బాంధవుడిగా నిలిచారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపారని, మరోసారి బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని, మూడోసారి అధికారం చేతి అందికించుకుని హ్యాట్రిక్ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, పిఎస్సిఏ చైర్మన్ బాదే చంద్రం, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, మున్సిపల్ కౌన్సిలర్లు దేమే యాదగిరి, గజవాడ నాగరాజు, చిలక గంగాధర్, సుందర్ సింగ్, మహంకాళి, దేవాలయ కమిటీ డైరెక్టర్లు బసన్నపల్లి రాజ్ యాదవ్, చింతలరాములు, ఎర్రం ఆంజనేయులు, మరుకు దత్తుసాగర్, కొత్త శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతు కోసం ఆలోచన చేసి మనకు ఎన్నో ఇబ్బందులు జరిగినాయి, ఎన్నో ఇబ్బందులైనా తెలంగాణ సాధించుకున్నాక మన రాష్ట్రంలో రైతును బాగు చేయాలనే ఉద్దేశంతో మరేం జరిగేలా ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత తీసుకున్నాడు ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు. మరి తెలంగాణ రాష్ట్రంలోని మిగిలిన ఏవైతే రైతు రుణాలు ఉన్నాయో 11,000 కోట్ల రూపాయలను మరి మొత్తానికి కూడా మాఫీ చేయడం జరిగింది. ఈరోజు ఏదైతే రైతు పక్షపాతి రైతు బాంధవుడు కేసీఆర్ అని చెప్పేసి నిలబెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే 19,000 కోట్లు సెకండ్ వీక్ వరకు మొత్తం కూడా మాఫ్ చేస్తానని వెళ్ళడం జరిగింది. ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన 10 బాధ్యతలు స్వీకరించి 9.5 సంవత్సరాల శుభ సందర్భంగా మరి గతంలో రైతులకు 1,00,000 వరకు రుణమాఫీ చేస్తాను ప్రకటించిన నేపథ్యంలో 25,000 వరకు కూడా రుణమాఫీ జరగడం జరిగింది. అంటే కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకోసమంటే ఏదైతే వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానం కోసం కట్టుబడ్డవాడే నాయకుడుగా నిలబడతాడు. అలాంటి నాయకుడు కేసీఆర్. అన్ని వర్గాల ప్రజల సహకారంతోనే శాంతి భద్రతల పరిరక్షణ సాధ్యం అవుతుందని కుల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్ అన్నారు. కుల్చారం ఎస్ఐగా మహమ్మద్ గౌస్ నూతనంగా బాధ్యతలు చేపట్టడంతో పెద్ద ఎత్తున వివిధ పార్టీల నేతలు, కుల సంఘాల నాయకులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, యువజన సంఘాల ప్రజాప్రతినిధులు ఎస్ఐ మహమ్మద్ గౌస్ ను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. కుల్చారం గ్రామ మైనార్టీ సోదరులు ఎస్ఐ మహమ్మద్ గౌస్ ను పూలమాలలు, శాలవాలతో ఘనంగా సన్మానించారు. అలాగే రిటైర్డ్ ఉద్యోగి సంజీవరావు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ అంజయ్యలు మహమ్మద్ గౌస్ షాన్వాతో ఘనంగా సన్మాని ఈ సందర్భంగా మస్జిద్ ఇమాం మహమ్మద్ ఇసాక్ హైమద్లు మాట్లాడుతూ కొల్చారం నూతన ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన మహమ్మద్ గౌస్ ను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మస్జిద్ ఇమాం మహమ్మద్ ఇసాక్, మున్ను, నజీర్, అలీ, సమీర్, సోహెల్, బాబా హైమద్, ఆయూబ్, ఖదీర్, కలీం, అర్షద్, రియాజ్, సాహెల్, ఫెరోజ్, పాషా తదితరులు పాల్గొన్నారు. सब जाके मिलके आए गाँव वाले मुबारकबाद दिए सब. कल भी जुम्मा में नमाज के लिए सबके मराठी के लिए मिलते बोलते बात देते. आज हम लोग मराठी के तरफ से TS पे गए और SI मोहम्मद गौसुद्दीन साहब के गुलपोशी करें और कल मस्जिद में आने का भी वादा करें. कल जुमा में मस्जिद में भी आते हैं और हम सब लोग मैनाटी के तरफ से SI को मुबारकबाद दिए. बहुत बहुत शुक्रिया. మెదక్ జిల్లా రామీంపేట మండలం కాట్రియాల తండాలో గిరిజనులు శీతలభవాని వేడుకలు ఘనంగా నిర్వహించారు. గిరిజనుల ఆరాధ్య దైవం శీతలభవాని వేడుకలను నేడు తండాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోమాతకు ప్రత్యేక పూజలు చేశారు. నెయ్యి బెల్లంతో అన్నం వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. గ్రామస్తులు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని, గ్రామంలోని ప్రజలు మరియు పశుపక్షాదులు ఆయురారోగ్యంగా ఉండాలని అమ్మవారికి పూజలు చేశారు. గిరిజన మహిళలు తమ సాంప్రదాయ గీతాలు పాడుతూ నృత్యాలు చేశారు. అమ్మవారికి మరియు వనదేవతలకు పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో తాండా నాయకులు జీవులా నాయక్, బాల్యా నాయక్, వార్డ్ మెంబర్ బుజ్జి, చందర్ బాల్యా నాయక్, సర్దార్ నాయక్, కమల్యా నాయక్ తాండా వాసులు పాల్గొన్నారు. ఈరోజు మా కాట్రేల తాండాలో శీతల పండుగ అనేది ఘనంగా నిర్వహించుకుంటున్నాము. వర్షాలు
కురిసినాయి. పంటలు బాగా పండాలని, ఆవులు బాగా ఉండాలని మేమందరము ఈ శీతల పండుగని ఘనంగా జరుపుకుంటున్నాము. ఈరోజు కేరళ తండా పరిధిలో కేరళ తండాలో శీతల పండుగ అనేది జరుపుకుంటున్నాము తండవాసులు అందరు కలిసి. ఈ పండుగ ఎందుకు జరుపుకుంటామంటే ఇది పశువులు కానీ వర్షాలు మంచిగా పడాలని, పంటలు మంచిగా ఉండాలని, మళ్ళీ సమృద్ధి ఇంకా అభివృద్ధి చెందాలని ఆ ఉద్దేశంతో ఈ పండుగ శీతల పండుగ అనేది బంజారా గిరిజన ప్రజలు జరుపుకోవాలని జరుపుకుంటారు ఈ పండుగను. అందరూ తాండవాసులు అందరూ కలిసిమెలిసి నాయే కార్బారి వీళ్ళందరూ కలిసిమెలిసి ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా రామేంపేట బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు అందించారు. 18 సంవత్సరాలలోపు పిల్లలకు రక్తహీనత కారణమయ్యే నులిపురుగులను నివారించేందుకు భారత ప్రభుత్వం మరియు ఆరోగ్య శాఖ చేపట్టిన ఈ కార్యక్రమంలో రామేంపేట మున్సిపల్ కమిషనర్ డి ఉమాదేవి, డాక్టర్ లింబాద్రి, డాక్టర్ హరిప్రియ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు నేషనల్ డివార్మింగ్ డే జరిపిన జాతీయ నులిపురుగుల నివారణ డే. ఈరోజు ప్రతి స్కూల్స్, అంగన్వాడీ సెంటర్స్, ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్లో కూడా టాబ్లెట్స్, ఆల్బెండజోల్ టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. 1 to 2 ఇయర్స్ వాళ్ళకి హాఫ్ టాబ్లెట్ 2 స్పూన్స్ మధ్యలో క్రష్ చేసి వాటర్ పౌడర్లో కలిపేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ 2 to 3 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఫుల్ టాబ్లెట్ క్రష్ చేసి వాటర్లో మిక్స్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అండ్ అబౌవ్ 3 ఇయర్స్ to 19 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఫుల్ టాబ్లెట్ నమ్లింగ్ ఉండాలి అనేది ఉద్దేశంతో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మాకు సపోర్ట్ చేసిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, మున్సిపల్ కార్పొరేషన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేషనల్ డివార్మింగ్ తోటి సంది పురుగులు అనేది ఉత్పన్నమయ్యి కడుపు నొప్పి రావడం, అటువంటి పిల్లల ఎదుగుదలకు మానసికంగా వాళ్ళ శారీరకంగా ఎదుగుదలను అడ్డుకుంటుంది. కాబట్టి ఈ నులిపురుగుల మెడిసిన్ ఏదైతే ఉందో, ఈ టాబ్లెట్ ఇచ్చినట్టయితే వాళ్ళ ఆరోగ్యం బాగుపడి చదువులో కూడా చురుకుగా పాల్పంచుకుంటారని ఉద్దేశం. జాతీయంగా ఇది నులిపురుగుల దినోత్సవం అనేది. ఒకటి నుంచి 19 సంవత్సరాల పిల్లల్లో రక్తహీనత, మానసిక ఎదుగుదల నిర్మూలన కోసం ఆల్ఫాన్ డబుల్ మాత్రలు వేసుకోవాలని డిఎంహెచ్ఓ డాక్టర్ విజయ నిర్మల, డాక్టర్ మాధురి, డాక్టర్ రమేష్లు అన్నారు. నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొల్చారం గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులకు మాత్రలు పంపిణీ చేశారు. 1 నుంచి 2 సంవత్సరాల పిల్లలకు హాఫ్ టాబ్లెట్లు వేయాలన్నారు. సంవత్సరానికి 2 సార్లు ఫిబ్రవరి అలాగే ఆగస్టు మాసాల్లో నులిపురుగుల మాత్రలు పంపిణీ చేస్తామన్నారు. 2016లో సర్వే చేస్తే తెలంగాణ రాష్ట్రంలో 65% నులిపురుగుల వ్యాధి ఉందని, అలాగే 2022 సర్వే ద్వారా 1% వచ్చిందన్నారు. అట్లా అందరికి ఒకే రోజు పెట్టి ఇస్తున్నారు. అప్పుడు ఏమవుతుందంటే శరీరంలో ఉన్న నులిపురుగులన్నీ కూడా చనిపోతాయి, ఒకరి నుంచి ఒకరు కూడా వెళ్ళకుంటుంటాయని అనే ఉద్దేశంతో ఒకే రోజు ఇవ్వడం జరుగుతుంది. అట్లా మనకి 2016 నుంచి ఇస్తున్నప్పుడు ఇప్పుడు మన సెన్సెస్ అది తీస్తే నూలిపురుగుల శాతం చాలా తగ్గిందన్నమాట.